పెరిగింది. పేద పిల్లలకి పేద పిల్లలకి ఎట్లా జరుగుతుంది? ఉన్నా ఉండదు, లేనా ఉండదు, ఇబ్బంది. పెళ్లి జరుగుతుంది కూడా ఆ ఇంటి ముందే కట్టేసుకుని సరి సరిపోయిన స్థలాలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. స్కూల్ పిల్లలకి అమౌంట్ డబ్బులు అన్ని వస్తున్నాయి, జరగట్లేదు అనట్లేదు. పిల్లల గురించి చూడండి ఒక్కసారి, భవిష్యత్తు చూడండి పిల్లల భవిష్యత్తు. మీకు ఎవరైనా వచ్చే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మీ సమస్య మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మీకు ధైర్యం చెప్పారు? అడిగినా రాదు, నన్నే అడిగారు కదా. నువ్వు నేను ఒకటి ఆడవాళ్ళం, నేను నిన్నే అడిగా. సరేమ్మా, నేను మీ కష్టాన్ని జోడిస్తాను. యాభై సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి సమస్య ఉన్నారు, ఇక్కడ నాలుగు ఇళ్ళు నీళ్ళు కూడా వాడి పెట్టినారు, అటు నాలుగు పెట్టినారు, ఇక్కడ వరద వచ్చిన తాగుతాయి. ఏంటి ఆ సమస్యలు? పంచాయతీ దృష్టి తీసుకెళ్ళినా, అధికారి దృష్టి తీసుకెళ్ళినా, మామూలుగా ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళినా, ఏదో వస్తున్నారు, కాసేపు అలా నిలుస్తున్నారు, పోతున్నారు, అంటున్నారు, ఆ పంచాయతీ డిపార్ట్మెంట్కి చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మాకే ఉంది. అంతేకాదే, మేము ఎవరి మీద కూడా వ్యతిరేకంగా మేము పని చేయట్లేదు. ఎవరైనా మాకు కావాల్సింది, మీరైనా కావాలి, వాళ్ళైనా కావాలి, వీళ్ళైనా కావాల్సింది, మాకు న్యాయం చేయమంటున్నాం, ఉన్న సమస్యను తీసుకోమంటున్నాం. మేము ఓటు ఎవరికైనా వేయాల్సిందే, మీకైనా వేయాలా, వారికి ఇంకెవరికైనా వెళ్ళాలి. మా సమస్యను తీసుకుంటా ఎన్నిసార్లు ఓట్లు అడిగితే మాత్రం ఉపయోగం లేదు. ఈ సమస్య మాకు తీరింది ఈ పార్టీ వల్ల, ఈ నాయకుల వల్ల అనుకుంటే మీరు చెప్పగలరు. ఇది మాకు వైసీపీ వల్ల జరిగిందా, తెలుగుదేశం దళాల వల్ల జరిగిందా, లేదా జనసేన వల్ల జరిగిందా? అంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు మాకు న్యాయం చేశారు. ఈ డ్రైన్ చేయవలసి కొంచెం మెరుగుపడింది. ఇక్కడ నీళ్ళు ట్యాపులు ఏమండి, 20 ఉన్నాయి నీళ్ళ ట్యాపులు. నీళ్ళ ట్యాపులు ఏమండి, రోడ్డు మీదకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వెళ్ళాలి. ఆడ మనిషి నాలుగు ఇంటికి లేచి కొంపలు కానిస్తే సీరియల్ నుంచి రెండు విద్యలు నడుచుకోవాలి. లేదు నడి సెంటర్లో ఉండి కూడా మేము అడవిలో ఉన్నామండి. ఇంకా నడి సెంటర్లో ఉండి కూడా ఏంటి, నాలుగు ఇంటికి లేచి అక్కడ బిందులో సీరియల్ పెట్టుకొని నీళ్ళు కాడ మళ్ళీ కలవాలి. అక్కడ నీళ్ళు మాది 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 ఆ ఒక్క బిందు రెండు బిందులు నీళ్ళు పెట్టడం కోసం ఏం సరిపోతాయి? అందులో ఎండాకాలం అయితే అసలు మా ఎస్తగా ఎన్ని కళాదులు తప్పు కదా, ఎన్ని నాయకులు చెప్పావు. ఈ మాకేం చేయవసా, ఈ డ్రైనేజీ ఒకటి, మంచిగా ట్యాపులు రెండు ఇవ్వండి, కొంచెం ఇంటికి పనులు పట్టాలి ఇవ్వండి. 50 సంవత్సరాలు ఎంతమందిని అడుగుతాం, ఎన్ని నుంచి అడుగుతాం? అందరికీ ఓట్లు వేస్తున్నాం, వచ్చిన నాయకులు కూడా ఏదో సెకండ్ ఇస్తున్నారు, మేము చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదే పరిస్థితి. అంతేగాని మీకు ఏ పార్టీ మీద మాకు కోప తాపాలు, ఎవరి మీద కోప తాపాలు, ఎవరు వచ్చినా ఓటు వేసింది. ఇక్కడ మేము రైతు బజార్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అందరికి మార్నింగ్ షెడ్యూల్లో గాజు గ్లాస్తో ఛాయ్ అనే ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చాము. ఛాయ్ అన్నది ప్రతి సామాన్యమైన వ్యక్తి మొదట ఛాయ్తో మొదలు పెడతారు దినచర్య. ఎందుకంటే అందరం కూడా ఆ స్తోమత అన్నది ఉంటుంది, సామాన్యుని స్తోమత ఛాయ్ అన్నది. ఆ ఛాయ్ జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్తో ఛాయ్ అన్నది మేము వారికి అందిస్తూ వారి యొక్క సమస్యలని తెలుసుకుందామని వచ్చాము. ఎలా అయితే మనం ఛాయ్ తాగాక చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనకు ఒక ఆహ్లాదంగా మనం ఇంకొంచెం పని ఎక్కువ చేయగలుగుతాం, ఇంకొంచెం శ్రమ పడతాం. అలాగే మా సింబల్ అయిన గాజు గ్లాస్తో వారికి ఛాయ్ ఇవ్వడం ద్వారా వారు ఆ ఛాయ్ తాగుతున్నప్పుడు వారి యొక్క సమస్యలని వారికి దగ్గరగా వెళ్ళి తెలుసుకోవడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అయితే సమస్యలు తెలుసుకొని వెళ్ళిపోకుండా ఇప్పుడున్న నాయకులు కానీ అధికారులు కానీ వారి ఏ కష్టాన్ని సమస్యని తెలుసుకోవడం లేదు, వారి దగ్గరికి రావడం లేదు. కానీ జనసేన పార్టీ ఉద్దేశాలు అలాంటివి కాదు. జనసేన పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, వారికి ఏమి అందకపోయినా ఇమీడియట్గా అక్కడికి వచ్చి వాళ్తుంది జనసేన పార్టీ. అలాగే ఆ ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలన్నీ తెలుసుకుంటున్నాము. ఒకవైపు డ్రైనేజ్ సమస్య, ఒకవైపు రోడ్లు సరిగా లేవు, ఒకవైపు తాగే నీరు రాదు. తర్వాత వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎన్నిసార్లు వీళ్ళు అడుగుతున్నా వీళ్ళు వెళ్ళి తిరుగుతున్నా, ఎందుకంటే వాళ్ళు మొహం చూపించట్లేదు వచ్చి. ఇక్కడ వీళ్ళు వెళ్ళి అడుగుతున్నా కూడా వాళ్ళు తర్వాత చూస్తాం తర్వాత చూస్తాం అంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ గురించి వాళ్ళు చెప్పి చెప్పి వాపోతున్నారు. చాలా వాసన వస్తుందమ్మా, మా వల్ల కావడం లేదు అంటున్నారు మహిళలందరూ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్లనే మేమేమన్న మా ఉద్దేశం ఏంటంటే, నాయకులు అనేవాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. బాగా చేసే వాళ్ళు అయితే చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి, ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో పరిస్థితి కనపడడం లేదు. సమస్యలమయమైపోయింది అంతా అన్ని చోట్ల. అందరిది ఒకటే బాధలు,
వారికి రావాల్సిన పథకాలు కూడా రావడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇంకా ఎలా బ్రతుకుతారు? వారు కోరేదేంటి, మనిషికి కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి, గాలి, నీరు, తిండి, గుడ్డ, నీడ, ఈ ఐదు కూడా వారికి అందడం లేదు. గాలి కూడా అందడం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఊపిరాడని పరిస్థితి వచ్చేసింది వాళ్ళందరికీ, ఎందుకంటే మొత్తం కాలుష్యమే. వారు ఏదైనా గాలి పీల్చాలన్నా వదలాలన్నా ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఆ దుర్వాసన అంతా వెళ్ళిపోతూ ఉంది. బిడ్డలందరూ జబ్బులు పడుతున్నారు, జబ్బులు వారి పడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు వారి బాధలు ఇంకెవరు చెప్పుకుంటారు? ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ స్థాపించి, ఎక్కడ కూడా ఆగకుండా ఆపకుండా ప్రజా సమస్యల వైపు మేము అందరికీ దగ్గరికి వెళుతున్నాము, వారి గడపలు తొక్కుతున్నాము, వారి ముంగిట్లో వాళ్తున్నాము, వారి ప్రతి కష్టము మాకు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. తప్పకుండా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసి తీరుతామని మేము చెప్తున్నాము. జై జనసేన, జై హింద్. మేడం, మీకు టీడీపీ జనసేన అలయన్స్ లో టికెట్ కన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎంత పడుతుందండి? తర్వాత తెలుస్తుందండి, తొందరలో తెలుస్తుంది. సోషల్ మీడియాలో మీకే కన్ఫర్మ్ అయినట్టు వస్తుంది, వస్తుంది కదండి. మరి మీరే అనుకోండి, అంతే. దాని గురించి అయితే నేనేం చెప్పలేను. సో నా పని నాది, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ళ మనోహర్ గారు వారి సూచనల మేరకు వారు ఏం చేయమంటే అది ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మేము తెలుసుకున్నాము. మాకు అదే మేము నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నుండి. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, హార్డ్ వర్క్, ప్రజల వైపు వెళ్ళాలి. ముఖ్యంగా అండి, మేమందరం పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, పదవులు శాశ్వతం కాదు, ప్రజలు వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అన్నదే చిరకాలం నిలిచిపోయే శాశ్వతమైన స్థానము. ఆ పేరు కూడా ఎలా నిలుస్తుంది అంటే, చేసే పనులు, ఆ పనులు శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటాము. మాకు వచ్చే పేరు కంటే కూడా మా ద్వారా మేం చేసే పనులు చిరకాలం శాశ్వతంగా ప్రజల మధ్య ఉండిపోవాలని మనసారా కోరుకుంటుంది మా జనసేన. పవన్ కళ్యాణ్ గారు మొదట నాకు మొట్టమొదట నాకు మొట్టమొదటి మహిళను నేను, నాకు అదే బాధ్యతగా నేను తీసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తున్నాను. హామీ అంటే పార్టీలోకి నన్ను ఆహ్వానించి నా మెళ్ళో కండువ వేయడం అన్నదే నాకు ఆయన ఇచ్చిన గౌరవము, నా బాధ్యతగా నేను భావించి నేను నడుస్తున్నాను. మేడం, 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్న సమస్యలను టీతాగా 5 నిమిషాల్లో మీ సమస్యలను తెలుసుకుంటున్నారా? ఎలానే వాళ్ళని వారికి ఎలా భరోసా ఇవ్వగలరు? టీ తాగే క్షణంలో కాదండి, టీ తాగడం అన్నది వారు ప్రతిరోజు వారు ఇంట్లో వాళ్ళు కష్టపడి వాళ్ళు టీలు చేసిస్తారు, అందరికి ఇస్తారు, బయటకు వచ్చి టీ తాగుతారు. జనసేన పార్టీ అలా కాదు, వారి కష్టం తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏమండి, ఒకటి చెప్తాను, కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా చేయలేని పని మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మనం నించొని వారి బాధ అన్నది వింటే వాళ్ళల్లో ఒక క్షణంలో కూడా మార్పు రావచ్చు. వారి కష్టాన్ని వినాలి ముందు. మేము ఇక్కడికి అంతే వచ్చింది మాకేదో ఓట్లు కావాలని అడగడానికి. ప్రస్తుతం చాలా మంది చేస్తున్నది అదే, అధికార పార్టీ అలా చేసి పైకి వచ్చింది. అబద్ధాల వాగ్దానాలు ఎన్నో చేసి పీఠం ఎక్కి కూర్చొని ఉంది, కానీ మేము అది పని చేయడం లేదు. పదవులు కావాలి లేకపోతే మేమేదో అనుభవించాలి అని రాలేదు ఇక్కడ. మీ కష్టాలన్నీ తెలుసుకొని వాటికి పరిష్కారం చేయడం అన్నదే మా యొక్క ఆశయం అండి. అంతకుమించి మీరు అంటున్నట్టు ఏదో టీ తాగే టైంలో అన్నది తప్పది. ఆ క్షణం చాలు వాళ్ళ మేము వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవడానికి, వాళ్ళ ఆలోచన విధానానికి రావాల్సిన మార్పు కోసం, మారాలి అని చెప్పడం కోసం. ఎందువల్లంటే వారికి తెలీదు, వారికి ఉన్న హక్కుల గురించి వారికి తెలియదు. ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రభుత్వం నుండి మీరు అమలు చేయాల్సినవి ప్రభుత్వం నుండి చాలా హక్కులు, ప్రజలకి రావాల్సిన హక్కు.